ఎక్కడకు వెళ్లినా రేవంత్ సర్కారుకు ప్రజల నుంచి నిరసన తప్పడం లేదు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవ వాహనాన్ని జనం అడ్డుకున్నారు. కళయాత్ర పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. 6 గ్యారంటీల అమలుపై కళాకారులు ఇస్తున్న ప్రదర్శనను అడ్డుకున్నారు. హామీలు అమలు చేయకుండా ప్రచారం ఎలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కళాకారులు అర్ధాంతరంగా ప్రదర్శన మానుకుని వెళ్లిపోయారు. ఎక్కడికి వెళ్లినా రేవంత్ సర్కారుకు ప్రజల నుంచి నిరసన తప్పడం లేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజాపాలన వాహనాన్ని అడ్డగించి హామీలు అమలు చేయకుండా ఈ విజయోత్సవ ప్రచారం ఏంటి అంటూ నిరసన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, అసలు ప్రజలు ఏమంటున్నారు? కుమార్, మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో నిన్న ప్రజా విజయోత్సవాలు పేరుతో ఒక కళారూపం పేరుతో ఒక వాహనంలో కళాకారులు అడ్డాకుల మండల కేంద్రం వద్ద ఉన్నటువంటి బస్టాండ్ దగ్గరికి వెళ్లారు. వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ 6 గ్యారంటీలు అమలు చేశామని, 6 గ్యారంటీల అమలు చేసి ప్రజా విజయోత్సవాలు చేస్తున్నామంటూ ఆ కళాకారులతోటి కళా ప్రదర్శన చేశారు. అయితే ఈ ప్రదర్శనను అక్కడే ఉన్నటువంటి వృద్ధులు మహిళలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 11 నెలల కాలంలో అన్ని హామీలను ఎగవేత చేసి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈ ప్రదర్శన ఏంటి అంటూ ప్రజలు కళాకారులను నిలదీశారు. దాదాపుగా ఒక 50 నుంచి 60 మంది జనం ఆ కళా ప్రదర్శనపై తిరగబడ్డారు. అక్కడికి వచ్చినటువంటి కళాకారులతోటి ప్రజలు వాగ్వాదం చేశారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు ఒక్కటి కూడా చేయలేదని, దాంతో పాటు ఉన్నటువంటి రైతు బంధు నిధులు కూడా ఇవ్వలేదని ప్రజలు కళాకారులని నిలదీశారు. అయితే అక్కడ ఉన్న అక్కడ కళా ప్రదర్శన చేస్తున్నటువంటి కళాకారులు చేసేదేం లేక వెనుదిరిగారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా విజయోత్సవాలు ఏడాది కాలంలో వారు అమలు చేసినటువంటి ఆ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రజా విజయోత్సవాలను కార్యక్రమం చేపట్టింది. అయితే ఈ కార్యక్రమానికి జనాలు తిరుగుబాటు చేశారు. జనాలు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి హామీలు అమలు చేయలేదని, ఎందుకు మీరు ఈ హామీల అమలు చేశామని చెప్పి ప్రదర్శన ఇస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి కళాకారులను జనం నిలదీశారు. ఆ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు బందే మీరు ఇవ్వలేకపోయారు, మహిళలకు 2500 ఇవ్వలేదు, పెన్షన్ 4000 పెంపు చేయలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ కళాకారులను నిలదీశారు. అయితే కాంగ్రెస్ సీఎం సొంత జిల్లాలో ఇట్లా ప్రజా విజయోత్సవాల కళారూపానికి ప్రజలు తిరగబడ్డారు. ఇది ఘోర పరాభవంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడంతో ఇది ప్రజల్లో తిరుగుబాటుగా చెప్పుకోవచ్చు. ప్రజలు స్వయంగా కళారూప ప్రదర్శనను అడ్డుకున్నారు. వారి మీద జనం మండిపడ్డారు. వారి ఆ కళారూపాలకి వచ్చినటువంటి కళాకారులతోటి వారు వాదించారు. ప్రభుత్వం ఎటువంటి హామీలు అమలు చేయలేదు, మీరెందుకు ప్రదర్శన ఇస్తున్నారు, హామీలు అమలు చేయకుండా ఈ విజయోత్సవాలు ఏంటి అంటూ కళాకారులను నిలదీశారు. దీంతో కళాకారులు చేసేది ఏం లేక అక్కడి నుంచి వాహనం తీసుకొని వెళ్లిపోయారు. సీఎం సొంత జిల్లాలో ఇటువంటి ఘటనతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఘోర పరాభవంగా చెప్పుకోవచ్చు. హామీల అమలు చేయకుండా ప్రచారాలు చేయడం పట్ల జనాలు తిరగబడ్డారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ నరేష్.